చెప్పరామేంట్రా? అదేంటండి, మీరేగా వాళ్ళ కిష్కిందకి తీసుకెళ్దామని ప్రామిస్ చేశారు. తీసుకెళ్తానా? ఓకే, దెన్ లెట్స్ గో హావ్ ఫన్. ఎన్నో ఎన్నో రాగాలుండి సంగీతం కాదా, చలాకి నవ్వులకే వింత. ఇవాళ దీపావళి, ఏ ఇవాళ దీపావళి కాకూడదా? ఎలా అవుతుందయ్యా, ఇదేమన్నా నవంబర్ నెల? ఏ నవంబర్ నెలలోనే రావాలనుందా? సుభా, నా మనసు అన్ని నీకే అంకితం. రెండు నాకు ఇచ్చేస్తే మీ ఆయన బాధపడతాడు, నాకు ఇచ్చే మనసు మీ ఆయనకి ఇచ్చు. నీలాంటి ఆడాళ్ళ కోసం వేరే ఏడు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పొద్దున లేచి దేవుడి మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహం రాత్రి చూడాలి. అరే ఇదేంటి, నేను పత్తిలా కాలిపోలేదు అంటే మీరు ఎవరు పతివ్రతలు కాదా? పురుషపక్షపాతంతో కుళ్ళిపోయిన ఈ సమాజంలో ఆరదాని శీల విలువ ఎంతో నిరూపిస్తా. ఐదుగురితో కాపురం చేసిన ద్రౌపదిని ఆరాధించే మీరు ఎందుకు అమ్మాయిని ద్వేషిస్తున్నారు? ఆరు గజాల చీర కట్టుకోగానే సరిపోదు, కనీసం అరగజం సిగ్గు అరువు తెచ్చుకోవడానికి ట్రై చేయి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంతింది పాపం చినబోకుమా. మంచం చుట్టూ తిరిగిన, మంచం మీద పడి దొర్లిన పరాయి స్త్రీ నాకు సిస్టర్తో సమానం బావా. నేను ఆంటీని కాదమ్మా, మీ మమ్మీని. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జనం అన్నారని కాదు, ఐఎమ్ రియలీ లవింగ్ యూ. కోకిల కోకిలకు అన్నది తమ్ముడిని అరెస్ట్ చేసి సెల్లో పెట్టేంత దమ్ము ఎప్పుడొచ్చిందిరా మీ పోలీసులకు? ఎంబీఏ చదువుకున్నాడు కదా, బుద్ధిమంతుడు అనుకున్నావా? తెగిస్తే నీకంటే రౌడీన్రా. చూడు, జస్ట్ విత్ ఇన్ వన్ మంత్ లో ఐ లవ్ యూ లైలా అని బావతో నేను తాళి కట్టించుకోకపోతే నా పేరు లైలాయే కాదు. సుశాంతి ప్రేమించుకున్నారుగా? ప్రేమించుకోలేదు, నేను మాత్రమే ప్రేమించాను. నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? మనసున్న మనసై కన్నుల్లో కలలకు వెలుగై ఊహల్లో ఊగుతోంది నువ్వే. రేపు నా కొడుకు పెళ్లికొచ్చిన జనం పోయిన కోడలు శీలం గురించి మాట్లాడుకుంటుంటే విని భరించే శక్తి మాకు లేదమ్మా. నిజంగా నువ్వు నా ఉంపుడు గట్టివా? డైలీ రాత్రిపూట నువ్వు నా పక్కన పడుకుంటున్నావా? తప్పు జరుగుతున్నప్పుడే ఇది తప్పు అని ఖండిస్తే ఈ రోజు పరిస్థితి రాదు కదండి, కానీ మీరు ఖండించండి, ఎందుకంటే మీ బాడీలో ఉన్నది రక్తం కాదు, పిరికితనం. నీలో నాపై ప్రేముండి చంపుకుంటే మాత్రం నువ్వు నన్ను చంపినట్టే. ప్రశాంతితో తిరిగి వచ్చేస్తావు.